హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ అది తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే మనకు తెలంగాణ సెట్ అనేది గత పది రోజుల క్రితమే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టీఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూడండి ఉస్మాని యూనివర్సిటీ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి సెట్ కోసం ఎందుకంటే రాబోయేటువంటి డిగ్రీ లెక్చరర్స్ రాయడం కోసం కానీ పిహెచ్డీ చేయడం కోసం కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ల కోసం కానీ మనకు ఈ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి పీజీ అయిపోయినటువంటి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి నోటిఫికేషన్ ఇది చాలా మంచి ఉపయోగకేషన్ మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డేట్ చూస్తే మరి మనకు ఫోర్త్ మే నాలుగో తారీఖున నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మరి నిన్న అంటే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖు నుంచి అయితే నోటిఫికే ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది మరి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై రెండో తారీఖు లాస్ట్ డేటు అలాగే పదిహేను వందల లేట్ ఫీతోని జూలై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల రిజిస్ట్రేషన్ లేట్ ఫీతోని మరి జూలై పదహారు వరకు ఇవ్వడం జరిగింది మరి మూడు వేల రూపాయల లేట్ ఫీతోని కూడా ఇరవై ఆరు జూలై వరకు ఇవ్వడం అయితే జరిగింది మరి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మరి హాల్ టికెట్స్ వచ్చేసి మనకు ఆగస్టు ఇరవై తారీఖు నుంచి అయితే డౌన్లోడ్ అవుతుంది మరి డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై థర్టీ ఫస్ట్ ఆగస్టులో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి చాలా అంటే చాలా టైం ఉందని చెప్పవచ్చు లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ టైం ఉంది కాబట్టి వీలంతా మన ఛానల్లో పూర్తి కంటెంట్ తెలుగు ఉంది ప్రిపేర్ అవ్వండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ చూసుకుంటే మరి అర్హతలు చూసుకుంటే కనుక మనకు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీలో కనుక ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంబీఏ ఎమ్ఎల్ఐసి ఎంఈడి ఎంపీఈడి ఏపీజీ అయినా సరే అంటే ఏపీజీ అని కాదు ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఈపీజీలలో దాదాపు ఒక ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఉన్నట్టున్నాయి ఆ ఇరవై తొమ్మిది సబ్జెక్టుల్లో పీజీ ఇన్ని ఇక్కడ చూసుకునే చూసుకుంటే మరి కనీసం ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సాధించినటువంటి అన్ రిజర్డ్ రిజర్డ్ జనరల్ ఏడబ్ల్యూఎస్ అబ్జెక్టులు అలాగే ఎంసీజే ఎల్ఎల్ఎంఎంసీఏ మరియు ఎంటెక్ చేసినోళ్ళు కూడా సిఎస్సి అండ్ ఐటీ అని చెప్పిండు ఓకేనా సిఎస్సి అండ్ ఐటీ మాత్రమే ఎంటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ అందులో దరఖాస్తు చేసుకోవడానికి అర్హు అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా కేటగిరీ మాస్టర్స్ డిగ్రీలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు సాధిస్తే సరిపోతుంది ఓకేనా సో వీళ్ళందరూ ఇది కూడా కామన్ అర్హతలు ఇవన్నీ కూడా సో మిత్రులు మరి ఇంకా పీజీ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మరి సెట్ ఫలితాల తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు మరి యాభై ఐదు శాతం మార్కులతో కానీ యాభై శాతం మార్కులతో కానీ మరి మాస్టర్స్ డిగ్రీ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి కాబట్టి పీజీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుని మరి ఏజ్ అనేది మందికి డౌట్ ఉంది ఏజ్ ఎంత ఉంటుందని వయో పరిమితి అనేది దీనికి లేదండి ఎవరైనా సరే రాసుకోవచ్చు పీజీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా పీజీ చదువుతున్నవారు పీజీ వారు ఎన్ని సంవత్సరాలు అయిపోయిన సరే దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు ఏ ఏజ్ వారైనా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ మరి ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే కనుక జనరల్ అన్ రిజర్వ్ వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇచ్చిండు బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇచ్చిండు అలాగే ఎస్సీ ఎస్టీ విజువల్ హ్యాండ్ క్యాప్డ్ మీద ఎటువంటి వికలాంగులైనా సరే ట్రాన్స్జెండర్లకు కూడా మరి ఇక్కడ వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మంచి అవకాశం అని చెప్పొచ్చు కానీ డబ్బులు ఎక్కువ పెట్టిండు ఏం చేయలేము మనం లాస్ట్ టైం కూడా అంతే అన్ని సెట్లు అంతే కూడా డబ్బులు ఇలాగే ఉంటాయి అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ మరి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక మరి ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు జిల్లాలన్నీ కూడా పది డిస్టిక్స్ ఇవ్వడం జరిగింది వీలైతే వీలంత తొందరగా అప్లై చేసుకుని ఎందుకంటే చాలా మళ్ళీ దూరంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అయితే అవ్వచ్చు కావచ్చు ఎవరి డిస్టిక్లో వాళ్ళకి రావాలంటే త్వరగా రావాలంటే కనుక ముందే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంకా ఇంతకు మించి పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు వీళ్ళు అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఓకేనా ఆఫ్లైన్లో కాదు ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఒక ఫీ పేమెంట్ విషయంలో ఏదన్నా ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో మరి ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఇరవై తొమ్మిది సబ్జెక్టులను ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకు టీఎస్సెట్ కోసం సిలబస్ అయితే ఉంటుంది సిలబస్ ఇక్కడ చూడండి యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే ఉంటుంది యూజీసీ నెట్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది యూజీసీ నెట్ ప్రకారం సిఎస్ఆర్ అండ్ యూజీసీ నెట్ సిలబస్ యూసీసీ ద్వారా గుర్తింపు మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు టీఎస్సెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకేనా అటు సిఎస్ఆర్ వాళ్ళకు కానీ అలాగే యూజీసీ నెట్ వాళ్ళకి కానీ ఏదైతే వాళ్ళు సిలబస్ రిలీజ్ చేసిండో అదే సిలబస్ మనకి ఇక్కడ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే మరి పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేది జనరల్ కామన్ అందరికీ ఒకటే ఉంటుంది పేపర్ టూలో మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి అండ్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఏమైనా సబ్జెక్ట్లో ఒకసారి చూద్దాం సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి చెప్పినా కాదు యూజీసినెట్టు సిఎస్ఆర్ నెట్ ఏదైతే ఉంటుంది ఇక్కడ సబ్జెక్టులు మనకు ఇరవై తొమ్మిది ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ చూసుకోండి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ జనరల్ పేపర్ వన్ అందరికీ కామన్ ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్సు ఎన్విరాన్మెంటల్ స్టడీసు కంప్యూటర్ సైన్సు మిగతా ఇంకా ఏమైనా ఎంటెక్ బీటెక్ సంబంధించిన వాళ్ళు ఆ సబ్జెక్టులు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి మనకి ఎందుకంటే పైన నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఓకేనా జేఎల్ఎం అవన్నీ కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకొచ్చింది ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా కాబట్టి మీకు ఏ ఏ సబ్జెక్టులు అయితే చదివారో పీజీ చేశారో ఆ సబ్జెక్టులు ఇందులో ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకొని ఓకేనా వీలైతే నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూడా ఉన్నాయి చెప్పాను మొత్తం చూసి చెప్పినా కదా ఇరవై తొమ్మిది సబ్జెక్టులు మనకు యూజ్ చేసినట్లయితే మొత్తం ఎనభై మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ స్టేట్లో అయితే ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మీకు మీకు సంబంధించినటువంటి సబ్జెక్టులలో చూడండి మనకు ఎకనామిక్స్ హిస్టరీ ఓకేనా కామర్సు జాగ్రఫీ ఇంగ్లీషు లైఫ్ సైన్సెస్ జర్నలిజం కమ్యూనికేషన్ నిర్వహణ హిందీ హిస్టరీ మ్యాథ్స్ హ్యుమానిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు ఉర్దూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సాంస్క్రిట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ లింగివిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మెయిన్గా తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది కొత్తగా చూస్తున్నామైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి పేపర్ వన్ కూడా ఏముంటుంది ఎన్ని యూనిట్లు ఉంటాయని ఒక వీడియో అయితే చేస్తాను మరి ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి అయితే వీడియో చేస్తాను ఓకేనా పేపర్ వన్లో ఏమేమి ఉంటాయి ఎన్ని సిలబస్ ఉంటాయని వీడియో చేస్తాను అలాగే తెలుగు సంబంధించిన పూర్తి కంటెంట్ ఉంది ఎవరైనా చూడకపోతే కనుక కొత్తగా చూస్తున్నామైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది తెలంగాణలో లాస్ట్ టైం జరిగినటువంటి రెండు సెట్లలో చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది చాలామంది నాకు ఫోన్ చేశారు సో మరి ఈసారి కూడా చాలామంది తప్పకుండా క్వాలిఫై అవుతారు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అన్నీ చూడండి చాలా పూర్తి కంటెంట్ చాలా విలువైన సమాచారం నేను గత రెండు సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది అవన్నీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వీడియోలు ఉపయోగపడతాయి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు మన వాట్సాప్ గ్రూప్లోనే రెండు అందులో జాయిన్ అవ్వండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది లేదంటే కనుక వీడియోల కింద కామెంట్ చేయండి ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే కనుక తప్పకుండా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను